हेलो फ्रेंड्स अंदर एला मस्त रेसीपी वे बनाना पैनकेक एंड नॉर्मल पैनकेक चिन्नपिल्लल कानी पेद्दवाल्ल कानी ओक्क 10 निमिषाल्लो अयिपोये ब्रेकफास्ट ई पैनकेक ई रेसीपी एला तैयार चेयालो चूद्दाम रंडी। दीनिकि मुंदुगा कावाल्सिंदी 2 eggs ओक बाउल्लो तीसुकोनी मनं 1/4 कप షుగర్ తీసుకొని మనం కొద్దిగా salt యాడ్ చేసుకొని ఒక కప్పు చిక్కటి పాలు 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ తీసుకొని కలుపుకోవాలి బాగా। ఇలా బాగా కలుపుకున్నాక 1 కప్ గోధుమ పిండి తీసుకోవచ్చు, మనం ఏ పిండి అయినా తీసుకోవచ్చు। నేనైతే ఇక్కడ గోధుమ పిండి ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి చూపించిన విధంగా। ఇప్పుడు మనం బనానా పాన్కేక్ కోసం మనం బనానా తీసుకొని ఇలా చిన్న చిన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి। ఒక పాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసి దాంట్లో మనం కట్ చేసుకున్న బనానా పీసెస్ ఒక్కొక్కటి పెట్టుకోవాలి। మనం ముందుగా సిద్ధం చేసుకున్న బ్యాటర్ ని తీసుకెళ్లి మనం పాన్ మీద బనానా స్లైసెస్ మీద వేసుకోవాలి చూపించిన విధంగా। ఇదంతా ప్రాసెస్ మనం సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ లో పెట్టుకోకూడదు, ఎందుకంటే మొత్తం మాడిపోతుంది। సో ఇక్కడ చూసారా బబుల్స్ రావడం స్టార్ట్ అవుతున్నాయి। ఎప్పుడైతే మనకి బబుల్స్ రావడం స్టాప్ అవుతుందో అప్పుడు మనం ఇంకో సైడ్ తిప్పుకోవాలి। సో ఇక్కడైతే నేను ఇంకొక వైపు తిప్పుతున్నాను, ఒక 2 మినిట్స్ బ్యాక్ సైడ్ కూడా ఉంచేసి ప్లేట్ లో తీసుకోవాలి। సో అంతే బనానా పాన్కేక్ అయితే రెడీ అయిపోయింది। ఇప్పుడు నార్మల్ పాన్కేక్ చూద్దాం రండి। సో ఇందాక మనం బనానా స్లైసెస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు అదే పాన్ లో మనం నార్మల్ గా ఆయిల్ వేసుకొని జస్ట్ మనం బ్యాటర్ ని వేసుకోవాలి అంతే, ఇంకా బనానా ఏం చేయదు। ఇది మనకు వచ్చేసి నార్మల్ కేక్, సేమ్ మనం అదేలా ప్రాసెస్ చేస్తామో సేమ్ ఇది కూడా బబుల్స్ స్టాప్ అయ్యాక మనం ఇంకో సైడ్ తిప్పుకోవాలి। సో ఇక్కడ నేను ఇంకో సైడ్ తిప్పాను, ఇది కూడా ఒక 2 మినిట్స్ ఉంచేసి మనం ప్లేట్ లోకి తీసుకోవాలి అంతే। చాలా టేస్టీ పాన్ కేక్ రెడీ। ఇది చిన్న పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। దీని మీద మనం హనీ వేసుకొని తింటే అసలు మనం బయట కూడా ఎప్పుడు ఇంకా కొనుక్కొని తినరు, అంత టేస్టీగా ఉంటుంది। ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। చిన్న పిల్లలు కూడా వదలకుండా దీన్ని తింటారు। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే జర సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి।